హాయ్ తమ్ముడు, హ్యాపీ రిపబ్లిక్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చిండనా దా జెండా గిరదాం దాన్న. చాక్లెట్ తింటా? తింటాను. ఏమైందిరా, ఏమైంది, ఏమైంది, జెండా ఎందుకు చేసినావు? హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే తమ్ముడు. కోనేరే తు ఏంద్రా ఇందులో మాట్లాడుతున్నది? మన జాతీయ జెండా పెట్టుకొని మరి ఇందులో ఇందులో కాకపోతే ఎట్లా మాట్లాడతారు? తెలుగుని గారా, జాతీయ జెండా పెట్టావు కదా, మన కోపం మీద మాట్లాడతావురా? నువ్వు తెలుగునివా? నువ్వు నువ్వు దేశద్రోహివి, దేశద్రోహివి నువ్వు. నేను దేశద్రోహి అని అంటావేంద్రా? అవును, నువ్వు దేశద్రోహివే కదా. నేను ఇండియానే కాదు అంటున్నావేంద్రా? కాదు కాదు కాదు, నువ్వు మా ఇండియానే కాదు. కాదారా? కాదు. ఎందుకు? ఒకసారి అది చూడు. ఏంటిది అది? అరే సారీ రా, ఏమనుకో. సారీయా? చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి వారు సమాజంలో అడుగడుగుతూ ఉంటారు. మహాత్ములు స్వతంత్ర సమర యోధులు ప్రాణాలకు తెగించి స్వతంత్రం తెస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమాజం ఎలా ఉండాలో రాజ్యాంగంలో రూపొందించి భారతదేశ అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాంటి వారు జన్మించిన ఈ సమాజంలో సిగరెట్లు తాగటం, ఎక్కడ పడితే అక్కడ బీర్లు బిస్కీలు తాగటం, ఆ బాటిల్ పాడేయటం, గుట్కలు తిని గలీజ్గా ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయటం, ఇలాంటివి కూడా దేశద్రోహ చర్యలే. మన ఇల్లు ఎలా ఉండాలనుకుంటామో మన సమాజం మరియు మన దేశం కూడా అలాగే ఉండాలని కోరుకుందాం. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్, జై భారత్.